శ్రీలంకతో జరిగిన రెండో టీ ట్వంటీలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది శ్రీలంక నిర్దేశించిన నూట నలభై మూడు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాహుల్ నలభై ఐదు శ్రేయస్ అయ్యార్ ముప్పై నాలుగు విరాట్ కోహ్లీ ముప్పై పరుగులతో రాణించారు అయితే ఎప్పటిలా కోహ్లీ మూడో స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు మ్యాచ్ అనంతరం తాను నాలుగో స్థానానికి రావటానికి గల కారణాలు చెప్పాడు విరాట్ కోహ్లీ జట్టుకు అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని శ్రేయస్ స్ అయ్యార్ ను మూడో స్థానంలోకి పంపించానని ఒత్తిడిలో మ్యాచ్ ను ముగించడానికి యువ ఆటగాళ్లు అలవాటు పడాలని అందుకే వారికి అవకాశాలు ఇవ్వాలనుకున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు అలాగే నేను మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయగలను వాంకెడలో వెస్టిండీస్ తో జరిగిన ఆఖరి టీ ట్వంటీలో లో కూడా నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చానని కోహ్లీ పేర్కొన్నాడు జడేజా చాహల్ కు తుది జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వలేదని అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం బ్యాట్స్ ఉన్నారు అందుకే కుల్దీప్ సుందరులను తుది జట్టులో తీసుకున్నామని వారిద్దరూ గొప్పగా బౌలింగ్ చేశారని అదే ప్రత్యర్థి జట్టులో కుడిచేతి వాటం బ్యాట్స్మెన్లు ఎక్కువగా ఉంటే జడేజా చాహల్ కు అవకాశం ఇచ్చేవాళ్లమని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇక నుంచి టీ ట్వంటీలో ఐదుగురు కంటే ఎక్కువ బౌలర్లు ఉండాలని భావిస్తానని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు